కొత్తపేట ఓల్డ్ విలేజ్ లోని శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగా తొట్టల ఊరేగింపు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా తొట్టల ఊరేగింపు కొత్తపేట ఎక్స్ రోడ్లోని భవానీ ఆలయం నుండి మారుతినగర్ ఓల్డ్ విలేజ్లోని ప్రసన్నమాత ఆలయం వరకు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎల్వీనగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు శివప్రకాష్, వివిధ పార్టీల నాయకులు, పోలీసున్నతాధికారులు పాల్గొని ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొట్టల ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి తొట్టల 35 ఫీట్లు ఏర్పాటు చేశామని, ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నామని, అమ్మవారి దయతో గ్రామ ప్రజల సహకారంతో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున తొట్టల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, కొమ్ము సందీప్ తదితరులు పాల్గొన్నారు. వారి మిత్రులందరూ కలిసి ఈ యొక్క ఫలాన పండి ఘటాలని చేస్తున్నారు. చాలా రోజు నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇదే ఎత్తున పెద్ద ఎత్తున వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం, ఆమె చల్లని చూపు ఆ ప్రాంత ప్రజల మీద ఉండాలి. అలాగే ఈ ప్రాంతంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి అందరం కూడా కోరుకుంటూ అమ్మవారిని జీవనలు ఈ సందర్భంగా కోరుతాం. అసోసియేషన్ నుంచి, శివాజీ యూత్ అసోసియేషన్ పాత గుంతపేట నుంచి శ్రీనివాస్, రామకృష్ణ, సందీప్, సాయి ప్రసాద్, బాబు వీళ్ళందరూ కలిసి, యువ నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం బోనాల పండుగ అంగరంగ వైభవం చేస్తారు. ఈరోజు పలార బండి ఊరేగింపును గుంతపేట చౌరస్తలో తమ్ముడు చాలా హైట్. హైదరాబాద్ ఫస్ట్ టైం చూసిన నేను పలార బండిలో పోయినా కానీ ఇవాళ మాత్రం నెంబర్ వన్ ఉన్నది. తమ్ముడు అదే చెప్తున్నారు, శ్రీనుకుడు రామకృష్ణకు సందీప్కు పండుగ చేస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగ కోసం, బతుకమ్మ పండుగ కోసం కేసీఆర్ గారు సపరేట్గా పండుగను ఇవ్వడమే కాకుండా బోనాల పండుగకు ప్రతి గుడికి కూడా సపరేట్గా పండించే ఘనత మన కేసీఆర్ గారికే దక్కింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బోనాల కోసం మనము ఎక్కడ ఏ పల్లెటూరులో చూసినా కానీ బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇలా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండుగలు ఇవి. ఇలా ఓల్డ్ సిటీ కానీ, అక్కన మాదన గుడి కానీ, గోల్కొండ కోణం కానీ, ఇకపోతే మన అన్ని మాంకాలి టెంపుల్ కానీ, ఇవన్నీ టెంపుల్ దగ్గర కూడా బోనాలు, ఈరోజు కొత్తపేట, భువనగర్ ఇవన్నీ ఏరియాలలో కూడా జరుగుతున్నాయి. ఇలా పలారా బండి ఊరేగింపు కాబట్టి వాళ్ళందరూ నేను 100 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, రైతులంతా కూడా బాగుండాలి, వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడ్డాయి. ఫస్ట్ అందరం మనం వద్దలేదు అనుకున్నాం కానీ ఫస్ట్ బ్రహ్మాండంగా పడ్డాయి. వద్దంటున్నాం ఇప్పుడు రైతులంతా కూడా, ఎవరు వాన రావద్దు అన్నట్టుగా పరిస్థితి ఉంది. అందుకని అమ్మవారిని కోరుకునేది ఏంటంటే కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో బాగుండాలి, మళ్ళీ హ్యాట్రిక్గా సీఎంగా మళ్ళీ ఆయనే రావాలని చెప్పేసి అలా తెలంగాణ ప్రజలంతా కూడా కోరుకుంటారు. కేసీఆర్ గారు కూడా బ్రహ్మాండంగా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి అన్నది. ఈరోజు కొత్తపేట డివిజన్లోని పరారబండి యాత్ర అంగరంగ వైభవంగా తీసుకున్న కొత్తపేట కోసం అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆ అమ్మవారి దీవెన వల్ల ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పరారం పండుగ తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి, వాళ్ళ టీం అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ ఆ అమ్మవారి దీవెన ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాను. అమ్మవారి జాతర కొత్తపేట అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కార్యక్రమం తొట్టేల ఊరేగింపు కార్యక్రమం గత 40 సంవత్సరాల నుంచి నాకంటే ముందు పెద్దలు సీనియర్ చేయించారు. ఇప్పుడు మేము ఆర్గనైజర్ రామకృష్ణ సందీప్ మాత్రంలో సీఎల్ అధ్యక్షుడు కొమ్మ బాబు గారు, బాలకృష్ణ గారు, మళ్ళీ మా గ్రామ పెద్దలు మా సహకారంతో, రాజకీయ నాయకుల అందాలతో ఈ ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి మా శ్రీతోడు వాళ్ళకు, మా బస్తీవాసులు, మా గ్రామ పెద్దలు, మా గ్రామాజవాసులు, నా స్నేహితులు, నా తోటి బంధువులు, నా రాజకీయ నాయకులు, నా కార్యకర్తలు అందరూ సహకారంతో ముందుకెళ్తున్నాం. ప్రెస్ మీడియాను నాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కొత్తపేట ప్రసన్న మాసారి కోణాలు ఉత్సవం తెలిసి మేము మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. ప్రజలందరికీ మేము శుభాకాంక్షలు తెలుస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు, నా గ్రామము అందరూ బాగుండాలని కోరుకుంటూ నమ్మక జీవితాలు కలిగించాలని మా గ్రామ పెద్దలకు, ప్రజలకు, గ్రామ ప్రజలకు, తెలంగాణకు, కేసీఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇచ్చింది.